మొఖం చూపించు. అసలు నిజమైన ఆట ఏంటో ఉంది. అయ్యా ఏడు బాబు కోపగించుకుంటారు, అనుమానం తీరకుండా ఒగ్గేసిన అనుకోండి, పేపర్ లో బాబు కూడా జారుకుంటాడు. బట్టలు చేసి ఖరారు అయిపోయినాడు. ఈయన కన్నా పోలీసులకు అప్పు చెప్పినామనుకోండి, 5,000 రూపాయలు బహుమతి. ఈమె టికెట్ లేక ట్రావెల్ చేస్తున్నారు, ఎస్ఎం కప్పు చెప్పండి. అలాగే రండమ్మా. ఈ మీద టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు, ఈ రాత్రికి వెయిటింగ్ రూమ్ లో ఉంచండి, ఉదయం స్టేషన్ మాస్టర్ వచ్చిన తర్వాత తగిన తిరిగి తీసుకుంటారు, తీసుకెళ్ళండి. ఈ రాత్రి మీరు ఎక్కడే ఉండాలి, మీకు ఏం భయం లేదు. ఈ పోలీస్ తీరభద్రయ్య ఈ చుట్టుపక్కల ఉన్న చూసేపు ఏ ప్రమాదం రావడానికి లేదు. ఈ పోలీస్ తీరభద్రయ్య పేరు ఇంతే దొంగ దర్జాని ఎక్కడికే వచ్చి వీడు ఎదుర్కొంటారే దొంగతనం చేసేస్తారు. రే నీకంటే దొంగలు ఎవరు ఉన్నారు కానీ పట్టరా. పైనుంచి ఎవరిగో కాళ్ళు కిందకి వెళ్ళాడే అండి. భద్రయ్య కాళ్ళు మాత్రం కిందకి ఎలా తీసి పైసారి ఎక్కడికైనా షికారు వేయడానికి ఏమైనా అవకాశం ఉన్నాడు అంటావా? ఎక్కకపోతే నువ్వు చూసి మంచి కాదనా? అవునండి. అరే అమ్మాయి అని వచ్చి చెట్టుకో అమ్మా, గాలికి లోపల కలగ ఉమ్ము ఉంటుందంటే అనవసరంగా మీరు బయటపడుతున్నారు. రే మనం ఉంటే కాలు కాదు కదా, కాలు వేలు కూడా రావడానికి లేదు. ఈ పోలీస్ తీరపత్రి పేరు ఇంటే ఇంటే. రే ఉంటరా ఆ సమాచారం తర్వాత చెప్తాను కానీ తదరా. అమ్మాయి గారు మీరేం భయపడి మాట్లాడండి, మనం ఉన్నాం కదా.
చూస్తున్నావే, లైబ్రరీ నుంచి బయలుదేరి దారిలో వస్తుంటే ఇద్దరు రోమియో వాళ్ళు వెంట పడ్డారు. వాళ్ళకు బుద్ధి చెప్పొస్తున్నారు. పాపం ఆ అమాయకులకి తెలియదు అనుకుంటాను నువ్వు ఒక ఆటం బాంబు అని. వాళ్ళతో అలాగే ఉండాలి, లేకపోతే పిచ్చాస్పద నుంచి పారిపోయి వచ్చిన కేసుల్లాగా వెకిలి చేస్తులు వెదవ జోకులు. అసలు మొగాకిది ఒక రకమైన జబ్బు అనుకుంటాను. జానకి నువ్వు పొరబడుతున్నావే, ఎంత అందమైన అమ్మాయినైనా కన్నెక్ చోటు మగాడు కూడా ఉంటారు. ఎక్కడ హిమాలయాస్లోనా? జోక్ కదే, నిజంగానే ఉంటారు. ఎగ్జాంపుల్ డాక్టర్ రమేష్. కరెక్టే, ఎంత అందమైన అమ్మాయి అయినా ఆయన చెల్లింప చేయలేదు. రమేష్ ఎవరే ఆయన? నువ్వు ఈ మధ్య చేరావు కనుక నీకు తెలుసున్నది. ఆయన ఊరంతటికీ పేరున్న డాక్టర్. నెలకోసారి ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి లెక్చర్ చూడాకి వస్తుంటారు. యంగ్ బ్యాచులర్. అతని తన వైపు తిప్పుకోవడానికి, ప్రేమలో దింపడానికి ఎంతో మంది ప్రయత్నించి ఓడిపోయామని ఒప్పేసుకున్నారు. క్రాష్, ఆడ తెలుసుకుంటే మొగాని ప్రేమలోకి దింపలేదా? కన్ను కొట్టి కాస్త నవ్వితే చాలు. ఈయన విషయంలో మాత్రం ఎలిజబెత్ టేలర్ వచ్చి కన్ను కొట్టినా శ్రమ తప్ప ఫలితం లేదు. పంది కట్టవా, ఆ ప్రేమరాత్యుని నేను ప్రేమలోకి దింపేస్తాను. నీ వల్ల కాదే తల్లి. చూద్దు గాని, 1000 రూపీస్ బెట్. ఒక నెలలోగా ఆయన డోలాగా నా చుట్టూ తిరుగుతుంటాడు. ఓకే బెట్. బెట్ చలో. హలో హలో, ఎవరిని మాట్లాడేది? డాక్టర్ రమేష్ గారా? నేను మెడికల్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. మా హాస్టల్లో రూమ్ నెంబర్ 8 లో జానకి అనే అమ్మాయి మతిత్య నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నదండి. పాటలు కూడా పాడుతున్నదండి. మీరు వెంటనే వచ్చి ఆమెకి ఏం జరిగిందో చూడాలండి ప్లీజ్ డాక్టర్. ఆల్ రైట్, వెంటనే బయలుదేరి వస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. నీ పేరు జానకే కదా? పెట్టుకున్నా అవసరం లేదు కానీ ఎందుకే నీకేమైంది? ఇక్కడైతే గడపడ 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 బిడా. జస్ట్ హోల్డ్ ఆన్, జస్ట్ హోల్డ్ ఆన్. చూడొచ్చు నీ ఒంట్లో ఎలా ఉంది? కసిగా ఉంది, కసి కసిగా ఉంది. కలవ కలవక చనిపోయినందుకు కష్టం అంటుంది. ఐఎమ్ సారీ. దాన్ని గుర్తులేనా? గత జన్మలో నేను నీ అమ్మీని దేవదా. దేవదాసు మళ్ళీ పుట్టారా? అంతకు ముందు జన్మలో నేనే నీ లైలాని మధు. లైలా మధును కూడా? కాస్త వెనక్కి వెళ్తూ. నేనా? కాదు, మన జన్మ లిస్ట్ లో కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే నువ్వేనా అసలు? నేనే నీ అనాథ. కలివేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నులిమేస్తుంది. తప్పకుండా చారా, తప్పకుండా నువ్వు నేను తప్పకుండా. ఐఎమ్ సారీ, డబ్బు చాలా సీరియస్ గా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ పంపిస్తాను. ఆలస్యం చేయకుండా వెంటనే పంపించండి ప్లీజ్. వెరీ డేంజరస్. అర్థమైందిగా విషయం? ఇక నేను చెప్పినట్టు నటించాలి. ధోకాలేదు సార్, నటంలో చెలరేగిపోతాను, చెడు కూడా ఆడేస్తాను. అసలు యాక్టర్ ని కావలసిన వాడిని డాక్టర్ అయ్యా. పేషెంట్ల దురదృష్టం. నవ్వద్దు, ఆరోగ్యానికి హానికరం. వదండి వదండి వదలండి. వదలకండి, వదిలితే అందరినీ వరుస పెట్టి ఖర్చేస్తుంది. బెడ్ మీద పడుకోబెట్టి కదలకుండా పట్టుకోండి. ఎస్ సార్. ప్లీజ్ డాక్టర్ కట్ట, డాక్టర్ కట్ట ప్లీజ్. ఎస్ డాక్టర్ రమేష్. ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ సీరియస్ కేస్. ఈమె చర్యలు చేస్తున్న చెప్పగలరా? కసిగా ఉంది, కలివేస్తుంది, చంపేస్తుంది అంటూ రికార్డు ప్లేయర్ ని మింగేసిన మనుషుల పాటలన్నీ ఏకధాటిగా దంచేస్తుందంటే. ఐ సీ, యు సీ. బుర్ర రికార్డింగ్ థియేటర్ లా తయారైంది అన్నమాట. బ్రెయిన్ లో సింగింగ్ సెల్స్ చేరుంటాయి. నాట్ ఓన్లీ సింగింగ్ సెల్స్ బట్ ఆల్సో డాన్సింగ్ సెల్స్.
డాక్టర్, ఇట్ ఈస్ సో సర్ప్రైజింగ్. పాత సినిమాల్లో చూసే గత జన్మలన్నీ జ్ఞాపకొచ్చి మాట్లాడుతున్నాను డాక్టర్. పాత సినిమా గత జన్మ, ది రీఇన్కార్నేషన్ డిజీస్ ఆఫ్ బ్రెయిన్ రైన్ ట్యూబర్కులోసిస్. ఇస్ ఇట్ సో? దెన్ ఇట్ ఇస్ క్లోజ్. అంటే వెరీ డేంజరస్. వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ అర్జెంట్. అంటే ఈ డిప్ప పైకి తీసి లోపల బ్రెయిన్ అంతా బయటకు తీసి బాగా వాష్ చేయాలి. బాగా వాష్ చేయాలి. డాక్టర్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆపరేషన్ వీలుగా తల మీద ఉన్న జుట్టు తీసేయాలి. అంటే నున్నగా గుండు చేయాలి, లైక్ చాలివిడి ముద్దలా? మరీ ఎంత నున్నగా ఉండాలి డాక్టర్? వెరీ నున్నగా. పిచ్చివాళ్ళు నో అంటే ఎస్ అని అర్థం. వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఇజ్ ఇట్ ఆర్సో డాక్టర్? Yes, it is. Yes, you are right. Doctor Ramesh, meek danam padtana nodulendi. You don't worry. Nunupu program ayin tarvata operation ni kavalsin time. Oh my god, nan erpinchukandi, meek kaalu pattukuntanu. Naaku ee rogam ledandi, idantha natakam. Nan chemistry please. All right doctor Cutter, operation kase vaida veddam. Please wait outside. Nenu Cutter tho gumman daggara untanu. చేకేస్తే చాలు, టగటగా వచ్చి చకటగా నడుస్తాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇంత నాటకం ఆడావు? మరి మరి నా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను అంతేనండి. బెట్ ఏమిటా బెట్? అదేం లేదండి, ఏదో సిల్లిగా చెప్పుకోదగ్గదేం కాదు. మర్యాదగా చెప్తావు లేదా? చెప్పావు. వద్దండి, ముందు అవ్వాలి బయటకు వెళ్ళమని చెప్పండి ప్లీజ్. హలో డాక్టర్, ప్లీజ్ ఎక్స్క్యూజ్. చెప్పు ఏమిటా పందెం? మిమ్మల్ని నన్ను నా ప్రేమలో పడేటట్టు చేస్తానని పందెం కట్టాను. ఐ సీ. మరి నేను నీ ప్రేమలో పడ్డానా, నువ్వు నా ప్రేమలో పడ్డావా?